అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ వీడియోలో తమిళనాడులోని చెన్నై జిఎన్ చెట్టి రోడ్లో నటి కాంచనా గారు టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విరాళంగా ఇచ్చిన స్థలంలో దేవస్థానం వారు పది కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతిలో తిరుచానూరులో ఉన్నటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని పోలి ఉండేటట్లుగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది చెన్నైలో టీటీడీ వారి చేరు నిర్మించబడిన రెండవ ఆలయం ఇది మొదటిది చెన్నైలో టీ నగర్లో వెంకట నారాయణ రోడ్లో ఉంది ఆ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారితో కొలువై ఉన్నటువంటి ఆలయం అది ఆ ఆలయానికి వెళ్ళడానికి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఆలయానికి కూడా వెళ్ళాము అది కూడా ఈ ఆలయం చూపించిన తర్వాత ఆ ఆలయాన్ని కూడా చూపిస్తాను ఈ పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క విశేషం ఏమిటంటే తిరుచానూరులో తప్ప పద్మావతి అమ్మవారికి ప్రత్యేకంగా ఎక్కడా కూడా ఆలయం లేదు కదా అక్కడ ఉన్న ఆ ఆలయం తర్వాత ఈ ఆలయమే పద్మావతి అమ్మవారి పేరిట ఉన్న రెండవ ఆలయం అది చెన్నై వాసులు చేసుకున్న అదృష్టంగా భక్తులు భావించడం జరుగుతోంది మేము ఈ ఆలయం గురించి తెలుసుకుని ఇక్కడ విశేషాలను మీతో పంచుకున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను అందులోనూ జనవరి ఫస్ట్ ఇయర్ రోజున వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలిగించాయి ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ముఖ్య కారకులైనటువంటి స్థలదాతలైన సినీ నటి కాంచన గారు ఆమె సోదరి గిరిజా దంపతులు ఈ ఆలయం మొత్తం ఆరు గ్రౌండ్ల స్థలంలో ఉంది ఈ ఆరు గ్రౌండ్లలోనూ మొదటి మూడు గ్రౌండ్ల స్థలంలో పద్మావతి అమ్మవారి కోవెలకు ఉపయోగించగా ముందు ఉన్న మూడు గ్రౌండ్ల స్థలంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇంకా టూ వీలర్ పార్కింగ్ ఇంకా గుడికి సంబంధించినటువంటి చక్కటి కోనేరు వీటికి ఉపయోగించడం జరిగింది ఇప్పటి రోజుల్లో సినీ నటి కాంచన గారు గురించి పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ అరవై నుంచి ఎనభై వరకు ఉన్న జనరేషన్స్ వారికి కాంచనా గారు ఇంకా ఆవిడ నటించిన అనేక సినిమాల గురించి వివరాలన్నీ కూడా తెలిసే ఉంటాయి అయితే ఈ మధ్యకాలంలో చాలా ఏళ్ల తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకు బామ్మ క్యారెక్టర్లో వేయడం జరిగింది మనుషుల్లో ఎంతో స్వార్థం నిండిపోయి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆవిడకు ఉన్న ఎంతో ఖరీదైనటువంటి ఆస్తిని అంటే సుమారుగా యాభై అరవై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని టీటీడీ వారికి ఆవిడ విరాళంగా ఇవ్వడమే కాకుండా అమ్మవారి ఆలయాన్ని కట్టాలని పట్టుపట్టి ఆవిడ దాన్ని సాధించుకోవడం కూడా జరిగింది అదే ఆవిడకు అమ్మవారి పట్ల వెంకటేశ్వర స్వామివారి పట్ల ఉన్నటువంటి ఎనలేని భక్తి విశ్వాసం ఇంకా దృఢ సంకల్పం కూడా ఉదాహరణగా చెప్పవచ్చు ఈ ఆలయంకు అనేక మంది భక్తులు రావడమే కాకుండా తిరుపతికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోలేని వారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోగలుగుతున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి విరాళంగా స్థలాన్ని ఇచ్చినటువంటి కాంచనా గారిని అలాగే ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడినటువంటి టీటీటీ సభ్యులను పొగుడుతూ ఈ ఆలయాన్ని నిర్మించినందుకు గాను చాలా సంతోషపడుతున్నారు ఈ ఆలయ నిర్మాణం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికల్లా పూర్తి చేసి మార్చి పదిహేడవ తారీఖున కుంభాభిషేకంతో పద్మావతి అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది అయితే మూడు రోజుల ముందు నుంచి కూడా అనేక హోమాలు యజ్ఞాలు ఎన్నో రకాల పూజలు నిర్వహించారు ఈ ప్రాంతమంతా కూడా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి నామాలతో మారుమోగేలా పూజలను నిర్వహించడం జరిగింది అంతేకాదు అప్పుడు ఉచిత అన్నదానాన్ని కూడా టీటీడీ వారు ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పద్మావతి అమ్మవారు మనకు ఎంతో అందంగా శోభాయమానంగా తిరుచానూరులో ఎలా అయితే దర్శనమిస్తారో ఇక్కడ టీ నగర్లో ఉన్నటువంటి ఈ అమ్మవారు కూడా సేమ్ అలానే దర్శనమిస్తారు చాలా అందంగా ఉన్నారు అమ్మవారు రెండు కళ్ళు చూడడానికైతే సరిపోలేదు ఇక్కడ టీ నగర్లో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అదే టీ నగర్లో ఉన్నటువంటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకట నారాయణ రోడ్లో ఉన్నటువంటి ఆలయంలో అంటే వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారితో కొలువై ఉన్నటువంటి ఆలయం ఉంది అక్కడికైతే వెళ్తున్నాము మీరు చూస్తున్నది అక్కడే ఆలయంలోని దృశ్యాలే ఇక్కడ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామివారు ఎంతో అందంగా శోభాయమానంగా కనిపిస్తూ ఉంటారు తప్పకుండా చెన్నైలో చూడవలసిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి న్యూ ఇయర్ కారణంగా ఇక్కడ అందంగా పువ్వులతో అలంకరణ చేశారు చాలా బాగుంది చూడడానికి కూడా తిరుపతికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం కుదరని వాళ్ళు అనేక పనులపైన పొరుగు రాష్ట్రాల నుండి వచ్చేవారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను మనందరిపైన ఆ వెంకటేశ్వర స్వామివారి పద్మావతి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో చేపట్టిన పనులన్నీ కూడా అందరికీ విజయం అవ్వాలని కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ ఇంకా గ్రో అయ్యి మీ ముందుకు మరిన్ని మంచి వీడియోస్తో ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా వీడియో పైన మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా చాలా ధన్యవాదాలు మరొక వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ తిరిగి కలుద్దాం అంతవరకు నమస్తే బాయ్ బాయ్ మీ ఆకుండి హరిప్రియ డివోషనల్